జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీహరి జగనన్న చేయూత పథకం ఈ రోజుతో గడువు ముగియనుంది అని తెలిపారు. జగనన్న చేదోడు పథకంలో ఇంకెవరైనా అర్హులు ఉన్నచో వాళ్ళు వాలంటీర్ల ద్వారా ఈ రోజు ఎంటర్ చేయించుకోవాలని కోరారు. వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఇప్పటివరకు కోవిడ్ మండలంలో తగదగా 2850 అప్లికేషన్స్ రిజిస్టర్ అయ్యాయి. सो दींट्लो एस्सी एस्टी बीसी मैनारिटी वर्गाल वारिकि संबंधी महिलल की 45 संवत्सराल नुंडि 60 संवत्सराल लोपल वयसु कलिगिन वाळ्ळु एवरैते उन्नारो वाळ्ळंदरू कूडा दीनि किंद दरखास्तु चेसुकोवच्चु. अयिते इदि वास्तवंगा गत 15वा तेदी नाटिके दीनि योक्क समयं मुगिसिपोयिंदि रिजिस्ट्रेशन चेसुकुनेंदुकु. अयिते दींट्लो गतंलो इच्चिनटुवंटि निबंधनलु ओक सूचन उंदि, एवरैते वितंत पेंशन गानी लेकपोते वंटर महिला पेंशन गानी तीसुकुंटुन्न वारु आ वयसु कलिगिन वारिकि अर्हत लेकुंडा उंदि. ఇప్పుడు ప్రభుత్వం మరలా ఒకసారి పునరాలోచించుకొని సో వారికి కూడా పెన్షన్ తీసుకుంటున్న వారు ఏదైతున్నారో వారికి కూడా వైఎస్ఆర్ చేయూత కింద ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తన హామీలో ఏదైతే 75,000 రూపాయలు 5 సంవత్సరాల్లో ఇస్తానని చెప్పిన ప్రకటించారో సో దానికి అనుగుణంగా ఈరోజు పెన్షన్ ఇస్తున్న వారికి కూడా అర్హతని ఇవ్వడం జరిగింది. సో ఈ అర్హత ఈ రోజు తోటి ముగుస్తుంది. సో దయచేసి ఇంకా ఎవరైనా కానీ ఈ దీని కింద అప్లై చేసుకోకుండా రిజిస్టర్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఖచ్చితంగా ఈరోజు లోపల సాయంత్రం లోపల రిజిస్టర్ చేయించుకోండి. దీనికి కావాల్సింది ఆధార్ కార్డు ఒకటి, అదేవిధంగా వారి యొక్క ఆధార్ కార్డు, తర్వాత వారి కులం సర్టిఫికేట్. ఈ రెండింటిని కానీ సచివాలయంలో కానీ ఇచ్చినట్లయితే, అయితే వాలంటీర్ దగ్గర ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో దయచేసి మీరు ఇంకా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఈ వయసు కలిగినటువంటి 45 నుంచి 60 సంవత్సరాల లోపల వయసు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు వెంటనే మీ వాలంటీర్ని సంప్రదించండి. ఒకవేళ మీకు అక్కడి నుంచి ఏవైనా సమస్యలు కానీ ఏవైనా ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు. సో వారినైనా సరే సంప్రదించి మీరు రిజిస్టర్ చేయించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.